నమస్తే అండి సునీత గారు. నమస్తే మహేందర్ రెడ్డి గారు, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై షో తానే రాజు నేనే మంత్రి. ఇప్పుడు ఇద్దరు ఒకే రంగంలో ఉన్నారు, బట్ ఇంటికి మాత్రం ఎవరు రాజు ఎవరు మంత్రి మహేందర్ రెడ్డి గారు చెప్పాలి. తానే రాజు నేనే మంత్రి. వండర్ఫుల్, వండర్ఫుల్. సో మాకు ఆలేరు ఆడబిడ్డగా సునీత గారు తెలుసు, అండ్ మీరు డిసిసిబి చైర్మన్గా మహేందర్ రెడ్డి గారి ప్రస్థానము పొలిటికల్గా అంతా చూస్తూనే ఉన్నాము, బట్ మీ ఇద్దరిని కలిసి ఈ రకంగా ఇలా కలవడము, బోల్డ్ అనే విశేషాలు మాట్లాడుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ సునీత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు పొలిటికల్గా మీకు ఇంట్రెస్టే లేదు అని నాకు తెలుసు. నేను చదువుకుంది, నేను వినింది, అసలు ఇంట్రెస్ట్ లేని రంగంలోకి వచ్చి ఇంత రాణించటం వెనక మీరు పడ్డటువంటి కష్టం, మీకు ఈరోజు ఉన్నటువంటి గుర్తింపు, ఇవన్నీ చూసుకుంటే ఏమనిపిస్తుంది ఒకసారి? వాస్తవము నేను రాజకీయాల్లోకి రావాలనే ఇష్టం నాకు లేకుండే. మహేందర్ రెడ్డి గారు నా పెళ్ళప్పటికీ ఆయన రాజకీయాల్లో ఉన్నారు. నేను ప్రైవేట్ ఆర్గనైజేషన్లో జాబ్ చేస్తూ ఉండేదాన్ని. సో సడన్గా విలేజ్ లైఫ్లోకి వెళ్ళిపోవడం, జాబ్ మానేయటం అనేది నాకు ఇష్టం లేకుండే. అంటే సెల్ఫ్గా మనము లైఫ్ లీడ్ చేయాలనేది ఒక నా ఇండిపెండెంట్ అట్లా ఇష్టం నాకు. సో ఆ మాట నేను పెళ్ళికి ముందే చెప్పాను, జాబ్ చేసుకుంటాను అంటే పర్వాలేదు, ఏమి ఇబ్బంది లేదు, చేసుకోండి అన్నారు. నాకు ఆ లివర్ టీచర్, సో నేను జాబ్ చేస్తూ ఉండేదాన్ని. తను పొలిటికల్ లైఫ్లో ఉన్నప్పుడు, బిజినెస్ చేస్తున్నప్పుడు, న్యాచురల్లీ పొలిటికల్ లైఫ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అదే ఏరియాలో బిజినెస్ చేస్తున్నప్పుడు లాస్ అనేది వస్తుంటుంది. సో నేను చెప్పాను, మీరు బిజినెస్ అన్నా మానేయండి, పాలిటిక్స్ అన్నా మానేయండి, రెండిట్లలో మనం ఉంటే కష్టం అవుతుంది. అండ్ వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వెల్ సెటిల్డ్, ఇంకా మనము ఇంకా సెటిల్ కాకపోతే కష్టము అని చెప్పేసి నేను చెప్తూ ఉండేదాన్ని. సరే అనుకోకుండా రిజర్వేషన్ ఉమెన్కి రావటం, తను దాదాపు 88 నుంచి రాజకీయాల్లో ఉన్నారు, నా పెళ్ళైంది 90, అప్పటికీ ఆయన 2-3 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. అప్పటి నుంచి 2001 ఎంపీపీ ఉమెన్ అనేది రిజర్వేషన్ వచ్చింది. మనం తట్టుకోలేము ఇప్పటి రాజకీయాలు, వద్దనన్నాను. నాకు ఒక అవకాశం వచ్చింది, ఇన్నేళ్ళు కష్టపడ్డాను నేను. దాదాపు అప్పటికి ఆయన 13 రాజకీయాల్లో ఉన్నారు, పిఎస్సిఎస్ చైర్మన్గా కంటిన్యూస్గా. అప్పటికి నా 3 కూడా పిఎస్సిఎస్ చైర్మన్గా కంటిన్యూస్గా గెలిచారు. అండ్ ఆ టైంలో డిసిసిబి డైరెక్టర్గా కూడా ఉన్నారు, జిల్లా డైరెక్టర్గా కూడా ఉన్నారు. నేను ఇది నాకు ఒక పరీక్ష సమయము, నేను చేసిన సర్వీస్, అంటే అప్పటికి తను బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. సో నేను చేసిన సర్వీసు ప్రజలు మెచ్చుకుంటే నాకు అవకాశం ఇస్తారు, నేను గెలుస్తాను. వారం రోజుల తర్వాత నేను ఒప్పుకోకపోతే, వారం రోజుల తర్వాత ఒక ఆఫర్ ఇచ్చారు నాకు, ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తాను, నువ్వు వద్దని ఎప్పటి నుంచో వద్దంటున్నావు కదా అన్నారు. ఆ మాట నచ్చి పోటీ చేశాను. అంటే ఆ మాట నచ్చి అంటే మీరు గెలుస్తారన్న నమ్మకం లేదా? బికాజ్ నేను కంటెస్ట్ చేసింది మా విలేజ్లో కాదు. ఓకే, యారుట టౌన్లో ఎంపీటీసీ గెలిస్తేనే ఎంపీపీ అవుతాం. సో యారుట టౌన్లో ఉమెన్ జనరల్ అయింది. సో అక్కడ నేను కంటెస్ట్ చేయవలసి వచ్చింది. నేను అనుకున్నాను ఇంకా సర్లే, ఓడిపోతే అయితే మా ఆయన రాజకీయాలు మానేస్తాడు, గెలిస్తే కూడా ఆయన చూసుకుంటాడు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు కదా అనుకుని. ఆమెకు నమ్మకం లేకపోయినా నాకు 100% నమ్మకం ఉంది. అదే సార్, మీకు ఏంటంత నమ్మకం సునీత? సర్వీస్ అసలు పొలిటికల్గా అసలు ఇంట్రెస్టే లేదు, మిమ్మల్ని మానేయండి మొర్రో అని మొత్తుకుంటున్నారు ఆవిడ. అలాంటప్పుడు లేదు సునీత, నువ్వు వెళ్ళు, నువ్వు గెలుస్తావు అన్న నమ్మకం ఎలా కలిగింది? నాకు, నేను అప్పటికే 13-14 పబ్లిక్ సర్వీస్లో ఉన్నాను కాబట్టి నాకు ఏదో మా కుటుంబానికి పదవి ఇవ్వాలని ప్రజలు ఉన్నారు. కాకపోతే రిజర్వేషన్ల వల్ల నాకు అవకాశం రాదు కాబట్టి 100% గెలుస్తాను అనుకున్నాను కాబట్టి ఆ కండిషన్ ఒప్పుకున్నాను. ఆయన అప్పుడు కూడా అంటే జస్ట్ లైక్ పొలిటీషియన్గా ఏం కాదు. అంటే జనరలీ రాజకీయాల్లో ఎలా ఉంటుంది, ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఒక పదవి వస్తే ఆ పదవి వరకు పరిమితమై పనిచేయడం అట్లా కాదు. సోషల్ సర్వీస్ చేసేవారు, సోషల్ సర్వీస్ చేశారు కాబట్టి దానికి ఒక మంచి పేరు ఉంది, ఆ పేరుతో గెటాన్ అవుతాననే నమ్మకం ఆయనకు ఉండే. అండ్ ఇంకొకటి ఏంటంటే, నా మీద ఎవరైతే పోటీకి నిలబడ్డారో ఆ క్యాండిడేట్లతో కంపేర్ చేసుకున్నప్పుడు ప్రజలు కూడా ఒక కండిషన్ పెట్టారు, మీకు ఓటేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ మీరు ఇక్కడ స్టే చేస్తారా, మీరు వంగపల్లి కదా, సో అక్కడ ఉంటారా, మీ ఊర్లో ఉంటారా, యారుటలో ఉంటారా అని అడిగారు. నేను ఈయనను కూడా అడగలేదు, నేను ప్రామిస్ చేశాను నేను ఇక్కడే ఉంటాను, ఓటేయండి అని అడిగాను. సో అట్లా గెలిచాను. ఇక తర్వాత ప్రస్థానం స్టార్ట్ అయిన తర్వాత నేను ఒక 7 వరకు కూడా జాబ్ చేస్తూ ఉన్నాను. ఫ్రైడే, సాటర్డే, సండే నేను మండల్లో ఉండేదాన్ని. ఏం జాబ్ చేశారు రోజులు? అది ఫైబర్ క్యాస్టిల్ ఇండియా అని చెప్పేసి, దాంట్లో అంటే మాకు త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్కి ఒక
డిస్ట్రిబ్యూటరీ ఆఫీస్ ఉండేది అనమాట. నేను అక్కడ మేనేజర్గా చేసేదాన్ని. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్కి ఇన్ఛార్జ్ నేను. ఆ పోస్ట్ మరి కీలకమైంది కదా. సో 4 డేస్ ఇక్కడ వర్క్ చూసుకొని అటు చేసేదాన్ని. 7-8 మంత్స్ తర్వాత నాకే అనిపించింది, అంటే నేను కేసీఆర్ గారి ప్రసంగాలు వినటము, రాజకీయాలు వేరు ఉద్యమం వేరు. సో ఉద్యమానికి కొంచెం నేను ఆకర్షితురైన. సో ఏం చేసినా నిజంగా చేస్తే హార్ట్ఫుల్గా చేయాలి, డెడికేటెడ్గా చేయాలి. తను ఇట్లా నా దారిలోకి రారు, నేనే తన దారిలోకి వెళ్ళిపోతే బాగుంటుంది అనిపించింది. ముఖ్యంగా పొలిటికల్ పార్టీలో ఉండి పనిచేసే కంటే కూడా ఉద్యమ పార్టీలో ఉండి పనిచేసే కండిషన్ ఓడిపోయింది వినాల్సిందే ఇంకా. సో అట్లీస్ట్ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి చెప్పుకోవడానికి కూడా, రాజకీయాల్లో కాదు ఉద్యమంలో ఉన్నానని చెప్పుకోవడానికి ఉంటుంది. ఏదైతే అదేంది, సీరియస్గా ఉద్యమంలో ఉంటానని చెప్పి డిసైడ్ చేసుకొని 7 మంత్స్ తర్వాత నా జాబ్కి రిజైన్ చేసి డెడికేటెడ్గా నేను ఉద్యమంలో పనిచేశాను. మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ అరేంజ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్. సో అరేంజ్డ్ కమ్ లవ్, అంతే కదా. ఓకే, ఎలా పెళ్లి చూపులే సార్? వెళ్ళారా మేడంని చూడడానికి? వెళ్ళాను పెళ్లి చూపులే. ఏం మాట్లాడారు గుర్తున్నాయా ఆనాటి జ్ఞాపకాలు? గుర్తులే, ఏం మాట్లాడలేదు అనుకుంటా. చూసాం, ఏం మాట్లాడారు నాకైతే గుర్తులేదు. మీరు చెప్పండి మేడం. ఏం చదువుకున్నారు అని అడిగారు. ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ఏం చదువుకున్నారు అని అడిగారు. ఇప్పుడు జాబ్ ఎక్కడ చేస్తున్నారు అన్నారు. చెప్పాను. చెప్పిన తర్వాత ఓకే నేను లేసి వచ్చేసాను. ఆ కూర్చుంది నేను 2 నిమిషాలు అక్కడ. నేను లేసి వచ్చేసాను. ఇంకా తర్వాత అంతే, ఆ 2 మాటలే అడిగారు. తర్వాత మా పేరెంట్స్ మాట్లాడారు. బట్ నేను ఆయన అక్కడ ఊర్లో ఉంటారు, పాలిటిక్స్లో ఉన్నారు, నేను ఊరికెళ్ళి ఉండాలంటే నాకు కాదు అని చెప్పేసి నేను ఫస్ట్ నో అన్నాను. నో అన్న తర్వాత 1 మంత్ తర్వాత మళ్ళీ వీరు అప్రోచ్ అయ్యారు, ఎందుకు ఇష్టపడట్లేదని. మళ్ళీ మా వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు మా వాళ్ళు కన్విన్స్ అయ్యి నన్ను ఒప్పించి పెళ్లి చేశారు. ఓకే, వాళ్ళు వన్ సైడ్ లవ్ అన్నమాట. ఓకే, మీకు సునీత గారిని చూడగానే ఏమనుకున్నారు సార్? పెళ్లి చూపుల్లో బాగా అనిపించింది, మంచిగా ఉంది అమ్మాయి అనుకుని మ్యారేజ్ ఎట్లయినా చేసుకోవాలా. ఇంకోటి ఏంటంటే అప్పటికే రిజర్వేషన్స్ అవి ఇవి ఉంటూ వస్తుంటాయి, ఉన్నాయి కదా మహిళలకు రిజర్వేషన్స్. ఎట్లయినా అవకాశం చదువుకున్న వాళ్ళు ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాం. అనుకోని ప్లానింగ్తోనే వచ్చారు అనుకొని ఓకే అనుకున్నాను. ఎట్లయినా ఈ అమ్మాయినే చేసుకోవాలని అనుకున్నాను. ఓకే, వారు నాకు ఫస్ట్ చెప్పింది కూడా అదే. మ్యారేజ్ అయిన తర్వాత నేను అదే అడిగాను, మీరు ఎందుకు అంటే నన్ను సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే సోషల్గా మూవ్ అవుతున్నావు కాబట్టి నాకు నచ్చింది, నేను మీ బావగారితో ఇదివరకే చూశాను. సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అసలు బిజినెస్ చేసుకుంటూ ఉన్న మహేందర్ రెడ్డి గారికి పాలిటిక్స్ పైన ఇంట్రెస్ట్ ఎలా కలిగింది, ఎందుకు కలిగింది? నేను మొదలు బిజినెస్ మెన్ కాదు, స్టార్టింగ్ నుంచి కూడా రాజకీయాల మీద ఆసక్తి ఉన్నట్టు. ఓకే, నా నేను చదువుకునే రోజులో గ్రాడ్యుయేట్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్లో మా చిన్నాయన ఎమ్మెల్యే గారు, అప్పుడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి, వారు 8 ఇయర్స్ ఎమ్మెల్యే ఉన్నారు. 8 ఇయర్స్ నేను ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నాను, వారింట్లోనే ఉన్నాను, మా చిన్నమ్మ ఇంట్లో. అక్కడే బీజం పడింది మీకు? ఇంకా పడింది. అయితే ఇంకోటి కూడా దీంట్లోకి రావాలని చదువు పూర్తి అయిన తర్వాత నాకు అప్పుడు డాక్టర్ మర్రిచెన్నారెడ్డి గారు, మా నరసింహారెడ్డి గారు ఎమ్మెల్యే మా చిన్న ఆయన ఏదైతే ఉందో వారికి, వారు బాగా దగ్గర. వారు కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన మీద అప్పుడు మర్రిచెన్నారెడ్డి గారు ఆలోచనలో ఉన్నప్పుడు నన్ను, నా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత నన్ను నరసింహారెడ్డి గారు తీసుకుపోయి మర్రిచెన్నారెడ్డి గారికి పరిచయం చేసి ఆఫీస్లో వర్క్ పోయిపోయారు. ఓకే, కాబట్టి నేను అక్కడ ఒక 2.5 సంవత్సరాలు మర్రిచెన్నారెడ్డి గారి దగ్గర పనిచేస్తాను. మర్రిచెన్నారెడ్డి గారు మామూలు మనిషి కాదు, హార్డ్ వర్కర్. రాత్రి 12 గంటల వరకు కూడా వారు వర్క్ చేసేవాళ్ళు, నేను చూశాను స్వయంగా. నేను నా డ్యూటీ ఏంది అని అంటే, వారు ఇచ్చిన నాకు అక్కడ డ్యూటీ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 10:00 9:00 పోవాలా. పోయిన తర్వాత పేపర్స్ కట్టింగ్స్ అన్నీ వారి మీద వచ్చినాయి కానీ అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ వచ్చినాయి అని కూడా మార్క్ చేయాలి. చేస్తే కట్ చేసి బుక్లో అతికిచ్చి వారి దగ్గరికి నేను 1:00 తీసుకోవాలి, 1-2 మధ్యలో నేను తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి వారు చూసేవారు. అట్లా వారి దగ్గర పనిచేసిన కాబట్టి నాకు బాగా చనువు ఉండే, నన్ను వారు రా అని కూడా అనేది, అంత చనువు ఉండేది, చాలా గౌరవించేది. వారంటే నాకు ఇప్పటికి కూడా వారంటే అటువంటి నాయకుడు చాలా ఇష్టం. నాకు ఇష్టమైన నాయకుడు మర్రిచెన్నారెడ్డి గారు. డేర్ అండ్ డాష్ ఉంటుంది, ఏదున్నా వారు ముక్కుసూటిగా మాట్లాడతారు. అటువంటి నాయకుడు అంటే చాలా ఇష్టం. వారి దగ్గరే నేను ఓనమాలు నేర్చుకున్నాను,
దానికోసం దీంట్లో ఫస్ట్ ఈ ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే. ఒకటి నా అదృష్టం ఏంటంటే తొలి ఉద్యమ నాయకుడు గారు చెన్నారెడ్డి గారి దగ్గర ఓనమాలు నేర్చుకొని మళ్ళీ ఉద్యమ నాయకుని దగ్గర చేస్తున్నారు, మళ్ళీ పనిచేస్తున్నాను. 2001 నుంచి ఆ పార్టీలో చేరాను. పార్టీ స్థాపించి కూడా వారి అడుగుజాడలో నడుస్తున్నందుకు చాలా నేను నా అంత అదృష్టవంతులు ఎవరు లేరు అనుకుంటాను. ఓకే, సూపర్. అండ్ సునీత గారు, మీకు అంటే ఒక సమస్య పట్ల స్పందించాలని, ప్రజలకు ఉన్నటువంటి ఏవైతే ఇబ్బందులు వీటన్నిటినీ చూస్తూ మనం కూడా అలాగే ఉండిపోతే ఎలాగా, వీటిపైన పోరాడాలి కదా అనేటువంటి స్ఫూర్తి ఎప్పటి నుంచి ఉండేది? మేబీ నేను కాలేజ్ ఏజ్ నుంచే కొంచెం అంటే ఎవరికైనా ఇబ్బంది ఉందంటే వాళ్ళని చూసుకోవడం చేయటం నాకు అలవాటు. నేను రెసిడెన్షియల్ కాలేజీలో చదువుకున్నాను. సో అక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా కానీ నేను వెళ్ళి అడగడం చేయటం, ఎవరైనా అమ్మాయిలకి ఇబ్బంది అయిందంటే నేను హెల్ప్ చేయటం, ఇది నాకు కాలేజ్ ఏజ్ నుంచే అది ఎందుకు వచ్చిందో తెలియదు, అట్లా అలవాటు అయిపోయింది. ఈవెన్ కాలేజ్లో ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు కూడా నేనేం పోటీ చేయలేదు, బట్ యునానిమస్లీ కాలేజ్ స్టూడెంట్స్ నన్ను వెల్ఫేర్ సెక్రటరీగా నామినేట్ చేశారు. ఓకే. నేను అస్సలు ఉండనన్నాను. దెన్ ప్రిన్సిపల్ గారు వాళ్ళు పిలిచి, లేదు అసలు ఎవరు నిలబడట్లేదు, పైగా అందరూ యునానిమస్గా నిన్ను చూపిస్తున్నారు కాబట్టి నువ్వు తీసుకోమ్మా, ఈ బాధ్యత తీసుకో అన్నారు. సో అట్లా నేను వెల్ఫేర్ సెక్రటరీగా అక్కడ ఉన్నప్పుడే నాకు అలవాటైపోయింది. ఓకే. రెసిడెన్షియల్ కాలేజ్లో అది. ఆ తర్వాత పాలిటిక్స్ పొలిటికల్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత నేను జస్ట్ ఎంపీపీగా కాకుండా ఇతర అంశాల మీద కూడా చేయాలి, అందరిలాగా మనం పనిచేస్తూ పోతే ఆఫీస్కి రావటం, ఏదో ఆఫీసర్స్ చేసే పనిని మనం చూసుకోవడం, ప్రజలు వచ్చిన దాని ప్రజల గ్రీవియన్స్ ఏమైనా ఉంటే దాన్ని అడ్రస్ చేయడం మాత్రమే కాకుండా వి షుడ్ డూ సంథింగ్ మోర్ అని అనిపించింది నాకు. ఎందుకంటే నాకు టైం కూడా ఉండేది, మా పాప అమ్మ దగ్గర ఉండేది, సో నాకు టైం కూడా ఉండేది కాబట్టి ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా నేను సీరియస్గా, అది పార్టీ ప్రోగ్రామ్ కావచ్చు, గవర్నమెంట్ ప్రోగ్రామ్ కావచ్చు, ఏ ప్రోగ్రామ్ అయినా నేను సీరియస్గా తీసుకుని ప్రతి విలేజ్కి వెళ్ళేదాన్ని, గ్రామ సభల్లో పాల్గొనడం. అప్పుడు అక్కడ ఉన్న ఇబ్బందులు అవి చూస్తున్నప్పుడు మనం ఏదో కొంత చెయ్యాలి అని అనిపించేది. సో నాకు వచ్చిన థాట్ ఏంటంటే ఆ టైంలో ఎంత ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉంటే అంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే అని అనిపించింది. సో అట్లా నేను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాను, ముఖ్యంగా ఉమెన్ గ్రూప్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి. ఉమెన్ గ్రూప్స్కి బ్యాంక్ లింకేజ్ లోన్స్ వస్తుంటాయి, సో వాళ్ళు ఏదైనా ఒక చిన్న కాటేజ్ ఇండస్ట్రీ పెట్టుకోవాలని వాళ్ళకి మోటివేట్ చేసేదాన్ని. అట్లాగే కొన్ని స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా టేకప్ చేసినాము. అప్పట్లోనే 2002-2003 నేను జర్దోజీ, ఇప్పుడు మగ్గం వర్క్ అంటారు చూసారా, అవి అప్పట్లోనే నేను ట్రైనింగ్ సెంటర్ పెట్టాను. కాయర్తోని తయారు చేసే టాయ్స్ డెకరేటివ్ ఐటమ్స్ అవి తయారు చేయడానికి, తర్వాత పేపర్ ప్లేట్స్ తయారు చేయడం, స్మాల్ స్కేల్ ఇవన్నీ కూడా నేను ట్రైనింగ్ ఇప్పించాను, గార్మెంట్ మేకింగ్ ఇట్లాంటివన్నీ కూడా. సో ఈ స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ద్వారా చాలామంది అంటే వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అనే ఉద్దేశంతో అవి స్టార్ట్ చేశాను. అవి నాకు బాగా నచ్చాయి. అండ్ ఈవెన్ ఉమెన్ కూడా యాక్సెప్ట్ చేశారు. అండ్ వాళ్ళు పెద్ద ఎత్తున ఒకసారి మేము అంటే మేము తయారు చేసిన వస్తువులు ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నాము అని, మార్కెట్ కావాలన్నారు. సో ఒకసారి నేను జిల్లా పరిషత్ మీటింగ్, జనరల్ బాడీ మీటింగ్ జరుగుతున్నప్పుడు నల్గొండ హెడ్ క్వార్టర్లో అదే రోజు స్టాల్స్ పెట్టించాను, అదే ప్రాంగణంలో, జిల్లా పరిషత్ ప్రాంగణంలో పర్మిషన్ తీసుకొని. ఎందుకంటే వాళ్ళు బయటికి వచ్చి మార్కెట్లోకి రావడం అనేది చాలా కష్టమైన విషయం. సో మనం ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో పెట్టినాం. జిల్లాలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు విజిట్ చేశారు, జిల్లా ZPTCలు MPPలు అందరు విజిట్ చేశారనమాట. అప్పుడు నాకు అనిపించింది వెళ్ళి ఇంకా మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలని చెప్పి. అప్పట్లో PDDRDA కూడా ఆఫర్ ఇచ్చారు, మేడం ఇంత బాగా చేస్తున్నారు మీ దగ్గర మహిళలు, మేము ఎంకరేజ్ చేస్తాము, ప్రతి స్టేట్లో ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి, ఎవ్రీ మంత్ కూడా జరుగుతూ ఉంటాయి, సో వీళ్ళు వెళ్తానంటే మన స్టాఫ్ని పంపించి అక్కడ వాళ్ళు మార్కెట్ చేసుకోవడానికి మేము అవకాశం ఇస్తామని చెప్పారు. అప్పట్లో జానారెడ్డి గారు ఎగ్జిబిషన్ చైర్మన్ ఉండే, మన నాంపల్లి ఎగ్జిబిషన్ ఉంది కదా, చైర్మన్ ఉండే వారు, ఒక ఫ్రీగా ఒక స్టాల్ ఇస్తానమ్మా మీ వాళ్ళకి అన్నారు. సో అట్లా వాళ్ళని మోటివేట్ చేసి కొద్ది రోజులు మాత్రమే నేను వాళ్ళకి సపోర్ట్ చేశాను, తర్వాత వదిలేశాను. ఎందుకంటే ఇంక ఎవ్రీ టైం మనం చెట్టెక్కేదాకా అయితే ఉండలేము, ఎక్కడ ఒక్కసారి నేర్పిస్తాం, వదిలేశాను. బట్ ఐ కంటిన్యూడ్ మై సర్వీసెస్. ఎవరికైనా హెల్త్ బాగాలేదన్నా కానీ నేను డాక్టర్కి రికమెండ్ చేయడము, వాళ్ళకి మంచి మెడికేషన్ ఇవ్వడానికి ట్రై చేయడం. ప్రజా సమస్యల్ని మీ సమస్యలుగా మీరు తీసుకుంటారు అంటే ఒక నిజంగా కన్నీళ్లు పెట్టుకున్నటువంటి సందర్భాలు కూడా చూశాను. అసెంబ్లీలో మీరు మాట్లాడుతూ కిడ్నీ పేషెంట్స్ గురించి అంత సెన్సిటివా సునీత గారు? సెన్సిటివ్ అంటే కొన్ని హార్ట్ టచింగ్ కేసెస్ ఉంటాయి, చనిపోతారు అన్నప్పుడు మీరు నేను ఏం చేయలేము, కానీ వాళ్ళు ఎటు కాకుండా అటు ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేయలేరు,
అంటే ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ చేయకపోగా ఫ్యామిలీకి భారంగా మారిన కేసు అది. సో డయాలసిస్ అంటే నాకు ఉదయ్ కుమార్ అని నా కొలన్పాక్ నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేసి మాట్లాడాడు, మేడం నేను డయాలసిస్ పేషెంట్ని, మా పరిస్థితి ఏంటంటే నాకు ముగ్గురు అక్కచెల్లెళ్ళు, మా అమ్మ నన్ను ట్రీట్మెంట్కి తీసుకెళ్తుంది, నేను నన్ను తీసుకెళ్ళడానికి మా నాన్న లేరు మా అమ్మ నన్ను ట్రీట్మెంట్కి తీసుకెళ్తుంది, వారంలో 3 రోజులు నేను ట్రీట్మెంట్కి హైదరాబాద్కి వెళ్ళాలి, రాను పోను ఖర్చులు, పైగా హాస్పిటల్లో ట్రీట్మెంట్కి దాదాపు 2,200 రూపాయలు కడుతున్నాము, అంటే నాకు ప్రతిసారి ప్రతి అటెంప్ట్కి 4,000 అవుతున్నాయి, వారానికి 12,000 అవుతున్నాయి, మా అమ్మని ఇంత కష్టపెట్టే బదులు, ఇద్దరు ముగ్గురు అక్కలు ఉన్నారు నాకు, వీళ్ళందరినీ నేను కష్టపెట్టే బదులు నాకు చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది, నాకు ఏదైనా సాయం చేయండి అన్నాడు. సో నాకు చాలా అంటే అది కదిలించిన విషయం అనమాట. మా ఫాదర్ కూడా డయాలసిస్ పేషెంట్ ఉండే, కానీ అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు. నేను స్కూల్ స్టూడెంట్గా ఉన్నప్పుడే నాన్నకి డయాలసిస్ అవసరమైంది, అప్పుడు ఆపరేషన్ థియేటర్లో చేసేవారు, అది కూడా 24 hours. ఇప్పుడు డయాలసిస్ జస్ట్ 4 hours అండ్ దట్ ఈజ్ మూవబుల్. అది అట్లా కాదు, ఆ మిషనరీ అదంతా కూడా అప్పుడు అంత టెక్నాలజీ లేదు, ఉస్మానియా హాస్పిటల్లో మాత్రమే చేసేవారు. సో నాన్నకంటే ముందు పేషెంట్ ఆయన మీద ఫస్ట్ అది చేశారు, చేసినప్పుడు ఆ ప్రయోగం చేసినప్పుడు ఆయన జరిగిపోయారు ఫస్ట్ పేషెంట్. సెకండ్ పేషెంట్ వాజ్ మై ఫాదర్. సో ఆ టైంలో చాలా టెన్షన్ పడ్డాము, ఎట్లా ఉంటారు ఏంటి అనేది భయపడ్డాము. కానీ నాన్న మా అదృష్టం బాగుండి, నాన్న కోలుకున్నారు ఆ ట్రీట్మెంట్ తర్వాత. దాని తర్వాత 2 సార్లు డయాలసిస్ తర్వాత మళ్ళీ ఆయన పర్వాలేదు, అంటే కిడ్నీ ఫంక్షనింగ్ అనేది ఇంప్రూవ్ అయింది. ఫెయిల్ అవుతుంది 30%కి వెళ్ళిపోయిందన్న కిడ్నీ 60%కి వచ్చిందనమాట. సో కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అట్లా నాన్న ఆ తర్వాత నాన్న 15-20 సంవత్సరాల వరకు కూడా సర్వీస్ చేసుకోగలిగారు. లాస్ట్ ఒక 1-2 ఇయర్స్ ఆయన సర్వీస్ చేయలేకపోయారు, జాబ్ చేయలేకపోయారు, కానీ చేశారు. సో అట్లా మేము అంటే మా లైఫ్ మేము ఎక్కడి నుంచి వచ్చామో నాకు కూడా గుర్తుంది. ఈవెన్ మా ఆడపడుచు కూడా కిడ్నీస్ ఫెయిల్ అయ్యి చనిపోయారు, ఆవిడ కూడా, తను కూడా చాలా రోజులు డయాలసిస్ మీద ఉన్నారు. బట్ ఏదేమైనా వాళ్ళకు డబ్బులు ఉన్నాయి, చేసుకోగలిగారు. ఇప్పుడు మా నాన్నకు కూడా పెద్ద ఇబ్బంది లేదు, 2-3 times డయాలసిస్కి వెళ్ళారు. బట్ ఈ అబ్బాయి కేసు చూసినప్పుడు కొంచెం బాధ అనిపించింది. రెండోది మా కాన్స్టిట్యూన్సీలో చాలా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్, అంటే ఫ్లోరిన్ ఎక్కువ ఉంటుంది మా వాటర్. ఈ గ్రౌండ్ వాటర్ ఫ్లోరిన్ ఎక్కువ ఉండడం వల్ల కూడా చాలామందికి కిడ్నీస్లో రాళ్ళు తయారవ్వటం, ఆ సర్జరీస్కి వెళ్ళటం, లేదు అంటే కిడ్నీస్ ఫెయిల్ అవ్వడం, ఇట్లాంటి ఎక్కువ కేసెస్ ఉన్నాయి. సో ఇంతమంది నెలకి 50,000 అంటే ఒక పూర్ ఫ్యామిలీ కానీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ ఇంత బేర్ చేయడం అంటే చాలా కష్టం. ఎంత ఆస్తులు అమ్ముకున్నా అది ఇట్ ఈస్ జస్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ అంతే కదా. ఎన్ని రోజులు మనం డయాలసిస్ ట్రీట్మెంట్ తీసుకుంటే అన్ని రోజుల వరకు లైఫ్ ఎక్స్టెండ్ చేసుకుంటూ, ఇంకా పర్మనెంట్ క్యూర్ అనేది లేదు. కాబట్టి దీనికి ఏదైనా ఒకటి చెయ్యాలి అనేది పడ్డది, అంటే శాశ్వతంగా ఇది ఒక సహాయం ఆ కుటుంబానికి అనేది ఆలోచన చేసి సీరియస్గా నేను నిమ్స్లో ఉన్న డయాలసిస్ సెంటర్ విజిట్ చేశాను, గాంధీలో డయాలసిస్ సెంటర్ విజిట్ చేశాను, తర్వాత ఈ జైన్ ట్రస్ట్ వాళ్ళు కూడా ఒక 8 సెంటర్లు నడుపుతున్నారు హైదరాబాద్లో, అంటే నేను కూడా ఆ సెంటర్స్కి వెళ్ళి కలిశాను, ఆ డైరెక్టర్స్ని కలిశాను, వాళ్ళని రిక్వెస్ట్ చేశాను మా దగ్గర ఒక డయాలసిస్ సెంటర్ పెట్టానండి. వాళ్ళు అన్నారు జిహెచ్ఎంసీ పరిధి దాటి మేము చెయ్యము అన్నారు. గవర్నమెంట్ ద్వారా పెట్టిద్దాము అంటేనేమో మనకున్న బడ్జెట్లో ప్రతి చోట పెట్టాలంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితి, అండ్ ఇట్ విల్ టేక్ టైం అని నాకు అర్థమైంది, కొంచెం టైం పడుతుందని అర్థమైంది. సో ఏదేమైనా చేయాలని ఒక తపన ఉండే జైన్ ట్రస్ట్ వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు ఫస్ట్ వాళ్ళు కూడా మేము జిహెచ్ఎంసీ పరిధి దాటి రాము అన్నారు. మెల్లగా ఒప్పించాను ఒక 5-6 సార్లు వాళ్ళని కలిసి, మీరు జైన్ మందిర్కి వస్తుంటారు, కొలన్పాక ఉంది కదా మాకు కాన్స్టిట్యూన్సీలో, మీరు జైన్ మందిర్కి వస్తూ ఉంటారంటే ఒక డైరెక్టర్ అన్నారు ప్రతి నెల వస్తానండి నేను అన్నారు. నేను అప్పుడు ఒక మాట చెప్పాను, మీరు ఆలేరు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతే మందిరం ఉంది, మాధవుని సేవ చేసుకుంటారు, భవిష్యత్తులో రైట్ సైడ్ టర్న్ అవుతే మానవ సేవ చేసుకుంటారు, మానవ సేవే మాధవ సేవ కదా సార్, ఆలోచించండి అన్నాను. ఆయన ఆ మాటకి ఓకే అండి చేద్దాము, నాకు మీ మాట నచ్చింది, చేద్దాము తప్పకుండా చేద్దామని వాళ్ళ డైరెక్టర్స్ని అందరినీ ఆయన ఒప్పించారు. ఆయన హిందర్చంద్ జైన్ మర్చిపోను, ఆయన ఒప్పుకున్నారు, ఆయన ద్వారా మిగతా డైరెక్టర్స్ని ఒప్పించి చేస్తామని చెప్పారు. సో అప్పుడు నేను 2-3 దాతలు అండ్ స్వయంగా నేను కూడా ఒక 26 లక్షలు నేను ఖర్చు పెట్టాను, పెట్టి మంచి, ఇప్పుడు మీరు వెళ్తే కూడా చూడవచ్చు కార్పొరేట్ లెవెల్లో ఉంటుంది మా డయాలసిస్ సెంటర్, చాలా బాగా కన్స్ట్రక్షన్ చేయించి వాళ్ళకి అప్పచెప్పి మెయింటెనెన్స్ ఇప్పుడు జైన్ ట్రస్ట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఓకే, చాలా బాగా చేస్తుంది. మహేందర్ రెడ్డి గారు, మీకు సునీత గారు ఎమ్మెల్యేగా ఎక్కువ మార్కులు వేస్తారా, మీ వైఫ్గా ఎక్కువ మార్కులు వేస్తారా, మీ పిల్లలకు తల్లిగా ఎక్కువ మార్కులు వేస్తారా, ఏ రోల్ ఆవిడ పర్ఫెక్ట్ 100% మిస్ అన్నీ చేస్తున్నారు మేడం?
100% అన్నీ ఎక్కడి అట్లేం లేదు. అన్నీ బాధ్యతలు ఒకవేళ ఎమ్మెల్యేగా బాధ్యతలు వారు ఇంట్లో పని ఉండి లేకపోతే పిల్లల విషయంలో ఉన్నప్పుడు నేను చూసుకుంటున్నాను కాబట్టి 100% అన్ని మార్కులు వేస్తాను. అండ్ ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళ బాధ్యత వాళ్ళు పెరుగుతున్నప్పుడు కానీ ఎవరు ఎక్కువగా హ్యాండిల్ చేశారు, మీరా మీరా? ఇద్దరం చూస్తాం అనుకుంటాం, ఇద్దరం అనుకోని చేస్తాం. అంటే ఎక్కువగా వాళ్ళ స్కూల్స్, స్టడీస్, ఇప్పుడు చాలా మంది పొలిటీషియన్స్ తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ స్కూల్ డేస్ కూడా మేము వెళ్ళలేకపోయాము, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాము. స్కూల్స్ విషయంలో ఆమెనే చూసుకుంది, పేరెంట్ మీట్కి నేనే వెళ్ళేదాన్ని. ఇప్పుడు మా పిల్లలు కూడా మా నాన్నే గుడ్డు మా అమ్మకంటే అంటారు, ఎందుకంటే నేను కొంచెం కఠినంగా ఉంటాను కదా. ఓకే, ఇప్పుడు ఎవరో ఒకరం అయితే పిల్లలతో స్ట్రిక్ట్గా ఉండాల్సి వస్తుంది. ఈ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాను, బయటకు వెళ్తాను అన్నప్పుడు కొంచెం నేను రెస్ట్రిక్షన్స్ పెడుతుంటాను, ఈ టైంలో వద్దు, ఈవినింగ్ టైంలో వద్దు, వెళ్తే మార్నింగ్ వెళ్ళండి, ఇవే ప్లాన్ చేసుకుంటే సండే ప్లాన్ చేసుకోండి, ఈవినింగ్ టైమ్స్లో వెళ్ళొద్దు, ఇట్లాంటి కొన్ని చెప్తుంటాను కదా. వాళ్ళ నాన్న ఎప్పుడో ఒకసారి వస్తారు, అంటే ఎప్పుడో ఒకసారి వాళ్ళకి కనిపిస్తుంటారు, లేట్గా వస్తుంటారు. తను వాళ్ళ నాన్న దగ్గర ఎక్కువ గారాబం, షాపింగ్కి వెళ్తే కూడా నాన్న వస్తే 10,000 బిల్ అయినా కడతారు, అమ్మ అయితే బడ్జెట్ తగ్గిస్తుందని చెప్పేసి నాన్న అంటే ఎక్కువ ఇష్టం. ఓకే, ఆబ్వియస్గా అమ్మాయిలకి ఎక్కువగా తండ్రి పైన ప్రేమ ఉంటుంది. ఇద్దరం కూడా పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి కొంత సమయం ఏ పొలిటీషియన్ కూడా అంత సమయం ఇవ్వలేరు పిల్లలకు. మేము కూడా అది మాకు కూడా అది వర్తిస్తుంది, అది నాకు అనుకున్నంత ఇవ్వలేము. సరే, మేమైతే పర్వాలేదు కానీ అనుకున్నంత వాళ్ళు అనుకున్నంత మేము ఇవ్వలేకపోవచ్చు. వాళ్ళు కూడా అర్థం స్లోగా లేదు, వాళ్ళు ఫీల్ అవుతారు మేము మిస్ అయ్యామని ఫీల్ అవుతాను, నేనైతే ఫీల్ అవుతాను ఒక మదర్గా ఇవ్వాల్సినంత టైం నేను ఇవ్వలేకపోయినాను అని అనిపిస్తుంది. అయినా తప్పదు మనకు, ఎస్ అది కూడా అంత మా వాళ్ళు కూడా మా పిల్లలు కూడా బాగా మాకు సపోర్ట్ చేశారు, దాంట్లో ఎలాంటారు మనం లేదు. ఏం చేస్తున్నారండి మీ ఇద్దరు ఆడపిల్లలు? పెద్ద అమ్మాయి మ్యారేజ్ అయిందండి, తను ఎంఎస్ చేసింది యూఎస్లో, 2 ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ ఇన్లాస్ ఇండిపెండెంట్గా ఏదైనా పెట్టుకోగానే జాబ్ వద్దు అన్నారు. సో వాళ్ళు కూడా సపోర్ట్ బాగా చేస్తారు, మంచిగా చూసుకుంటారు కాబట్టి ఈ అమ్మాయి వాళ్ళ ఇన్లాస్తో హ్యాపీగా ఉంది. ఇప్పుడు నాకు ప్రమోషన్ కూడా వచ్చింది, నేను అమ్మమ్మనయ్యాను లాస్ట్ మంత్. అండ్ చిన్నమ్మ ఏమో ఇప్పుడు యూఎస్లో బీబీఏ చేస్తుంది. ఓకే, ఇద్దరు ఎవరికి పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు? లేదు, అసలు ఇప్పుడైతే లేదు. మరి ఈమె లాగానే చెప్పాలి, అక్కడ ఫుల్ స్టాప్ పెట్టట్లే, ఇప్పుడైతే లేదు, కామా పెట్టారు. ఇన్ ఫ్యూచర్ మేబీ, ఇప్పుడైతే అమ్మ అమ్మకి ఎలాంటి ఆలోచన ఉండిందో అలాగే ఉన్నట్టున్నారు. ఉంటదేమో చెప్పలేము కదా. ఎస్, బట్ ఐఎమ్ హ్యాపీ ఇన్ పాలిటిక్స్, దాంట్లో ఏం లేదు. ఉద్యమంలో మేము చాలా హ్యాపీగా ఉన్నాము, నాకు పూర్తి సపోర్ట్ ఫ్యామిలీ నుంచి, సపోర్ట్ ఉంది నాకు, ఇన్లాస్ సైడ్ సపోర్ట్ ఉంది, నా భర్త నుంచి పూర్తి సపోర్ట్ ఉంది, ఆయన వల్ల ఈరోజు నేను ఈ స్టేటస్లో ఉన్నాను. రెండోది ఆయన ఆశించిన స్థానంలో నేనున్నాను. ఓకే, అండ్ అట్లాగే నాకు అంటే పార్టీ పరంగా కూడా పెద్దలు కేసీఆర్ గారి దగ్గర నుంచి నా కాన్స్టిట్యున్సీలో ఉన్న గ్రామస్థాయి కార్యకర్త వరకు కూడా నన్ను బాగా చూసుకుంటారు, నన్ను అందరు ఫ్యామిలీ మెంబర్లా చూసుకుంటారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను ఈరోజు. ఇప్పటికీ కూడా టీఆర్ఎస్లో ఇంకా మహిళలకు ప్రాధాన్యత లేదు తగినంత అనేది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ. ఫస్ట్ టర్మ్ నుంచి సెకండ్ టర్మ్ వరకు వాళ్ళు అదే కంప్లైంట్ చేస్తున్నారు, ఇప్పటికీ మేము గగ్గోలు పెడితే 2 మంత్రి పదవులు మాత్రమే దక్కాయి ఆడవాళ్ళకి అని. సో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో మనం నిజంగా అంటే ప్రజలకు ఏవైతే మాటలు చెప్పామో వాటిని 100% చేసి చూపించాలి, ఆ ఫలాలు వాళ్ళకి అందించాలి. ఆ ఫలాలు వాళ్ళకి అందించాలన్నప్పుడు కొంత అనుభవం ఉన్న వాళ్ళైతే బాగుంటుంది అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. సరే, మాకు అనుభవం వచ్చిన తర్వాత రేపు మాలాంటి వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తుండొచ్చు, అది వేరు విషయం. కానీ ప్రస్తుతం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో అనుభవం ఉన్న వాళ్ళని మనం మంత్రులుగా చేసుకుంటే ఆయనకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఆయన ఏవైతే కలలుగా అన్నారో, తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయాలని కలలుగా అన్నారో, ఆ కలలు సాకారం చేసుకోవడానికి కొంత అనుభవం ఉన్న వాళ్ళు కావాలని అనుకున్నారు కాబట్టి లాస్ట్ టైం అకామిడేట్ చేసే. కానీ ఆ అనుభవం ఉన్నటువంటి నేతలు పక్కన పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు, ముందు నుంచి పార్టీని నమ్ముకుని ఉద్యమంలో తిరిగి. ఇప్పుడు పాలిటిక్స్లో ఎలా ఉంటుంది, ప్రతి వర్గానికి కూడా అంటే అనేక కుల సంఘాలు ఉంటాయి, అందరినీ సాటిస్ఫై చేయాలి, తర్వాత అన్ని జిల్లాలని అన్ని ప్రాంతాలని పరిగణలోకి తీసుకోవాలి. సో అన్ని ప్రాంతాలని పరిగణలోకి తీసుకొని మనం మంత్రి పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. సో క్యాబినెట్లో అన్ని వర్గాల వాళ్ళని అకామిడేట్ చేయాలి, అన్ని జిల్లాలని అకామిడేట్ చేయాలి, అన్ని ప్రాంతాలని అకామిడేట్ చేయాలి అన్నప్పుడు ఆ కూర్పులో కొందరికి
చేయలేకపోవచ్చు. కానీ ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు మాత్రం, అంటే ఇప్పుడు ఎవరైతే క్యాబినెట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్గా ఉన్నారు, ఆ కూర్పులో సరిపోయారు కాబట్టి వాళ్ళకి ఇచ్చారనుకోవాలి తప్ప. పార్టీని కూడా కాపాడుకోవాలి మేడం. పార్టీ అప్పుడు ఉద్యమ సమయంలో వచ్చినటువంటి పార్టీ, ఉద్యమం 2014, ఆ తర్వాత పార్టీని కూడా ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాలి. చేయాలన్నప్పుడు ఇటువంటి రాజకీయ పార్టీలు చేసేటువంటి, ఇప్పుడు అప్పుడు ఉద్యమ పార్టీ, ఇప్పుడు పంక్తు రాజకీయ పార్టీ, ఇలా చాలామంది ఉద్యమకారులకు అవకాశాలు కల్పించారండి. సుమన్ గారు ఎవరు సార్? సుమన్ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు. రాకేష్, తర్వాత కిషోర్, వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు అయ్యారు. తర్వాత చాలా ఎర్రోళ్ళ శ్రీనివాస్, ఇటువంటి ఉద్యమకారులు చాలామంది, దాదాపు 100 మందికి కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు. మందుల సామ్యుల్ ఎస్సీ వర్గం నుంచి చాలామందికి ఇచ్చారు. దేవర్ మల్లప్ప గారు, అట్లా చాలామంది ఉన్నారు. బండా నరేందర్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్, ఎక్కడో ఒక్కడ అకామిడేషన్ చేశారు. నేనున్నాను, మరి మా మేడం ఎమ్మెల్యేగా ఉన్నారు. మేమిద్దరం కూడా ఉద్యమంలో పనిచేసినామని ఈరోజు కేసీఆర్ గారు మాకు కూడా ఒక డీసీసీబీ చైర్మన్ పదవి ఇచ్చారు, టెస్కాప్ వైస్ చైర్మన్ ఇచ్చారు. అంటే మేము ఇద్దరిని ఒక భార్యాభర్తలుగా చూడలే. ఆ రోజు 2001 నుంచి కూడా వారితో పాటు మేము ఉద్యమంలో పాల్గొన్నాం కాబట్టి మాకు అవకాశం కల్పించారు. ఇట్లా మా లాంటి వాళ్ళు చాలామంది ఉద్యమకారులకు ఈరోజు అవకాశం కల్పించారు. సరైన గుర్తింపు ఉంది అంటే 100%. ఓకే, అయితే అదే అతి త్వరలో సునీత గారిని క్యాబినెట్లో చూస్తామా? అది మనకు సంబంధించిన వ్యవహారం కాదు ముఖ్యమంత్రి. అంటే చాలామంది సునీత గారిని ఇష్టపడే వాళ్ళు, సునీత గారి అభిమానులు కావచ్చు, మీ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, ఎప్పుడెప్పుడు అని చూస్తూ ఉన్నారు. మేడం మేడం, మేము ఇప్పుడు చాలా తృప్తిగా ఉన్నాం. మాకు ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చారు. వాస్తవంగా కూడా సునీతను మంత్రి పదవి కంటే ఎక్కువ మేము నమ్మేది ఇద్దరం కూడా ఏంటంటే, నా బిడ్డ సునీత అంటాడు. మా దగ్గర 2 సార్లు మీటింగ్ అయితే సునీత ఎవరో కాదు నా బిడ్డ, మీరు ఈసారి అవకాశం కల్పియండి అన్నాడు. ఒక ముఖ్యమంత్రి గారే 2 సార్లు బహిరంగ సభలో కావచ్చు, ఎప్పుడు కానీ సునీత నా బిడ్డ అనేటువంటి పదం వాడతారు. ఈమె ఒకసారి హాస్పిటల్లో చిన్న ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయినప్పుడు డాక్టర్లు సార్కి ఏం చెప్పారో తెలియదు. ముఖ్యమంత్రి గారు హాస్పిటల్కి వచ్చారు, యశోద హాస్పిటల్. ఆ రోజు సారు కళ్ళకెళ్ళి నీళ్ళు తీసుకున్నానని చెప్పారు. అంతకంటే ఎక్కువ మాకు ఇంకా ఏ మంత్రి పదవి ఎందుకు మేడం? మాకు ఆ మంత్రి పదవి అవసరం లేదు. చాలా సరే, ఆ బాధ్యత ఇస్తే ఆయన అనుకూలంగా ఆయన కళ సాకారం చేయడానికి మా వంతు బాధ్యత ఏమైనా చేయవలసి వస్తే తప్పకుండా చేస్తాం. మీ ఇద్దరి పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 90లో అయింది మేడం. 90 అంటే 31 ఇయర్స్. ఎప్పుడు సార్ మ్యారేజ్ డేట్ గుర్తుందా? 25th మే. 25th మే 90. మేడం బర్త్డే 16th ఆగస్ట్ మేడం. మీరు చెప్పండి మేడం. 8 మే వారి బర్త్డే. 8 మే. ఓకే, మీరు ఇద్దరు పర్ఫెక్ట్గా ముందు నుంచే ప్లాన్డ్గా ఉన్నట్టున్నారు. మాకు చాలామంది దొరికేసారు ఇక్కడే, తప్పు చెప్పేస్తారు. లేదు మేడం, మాకు మా బర్త్డేలకు ముందే మా కాన్స్టెన్సీ వాళ్ళు ప్రజలందరూ ఎప్పుడు గుర్తు చేస్తుంటారు. కానీ మేము ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మా కార్యకర్తలు అనుకోండి, మా అభిమానులు అనుకోండి, ఎప్పుడు మర్చిపోనియ్యరు. అంతే కదా, అట్లా వాళ్ళతో కలిసి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు, ఇన్వైట్ చేస్తుంటారు, మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, మన ఇది మన అన్నదానాలు, ఇట్లాంటివి చాలా చేస్తూ ఉంటారు. మా కూతుర్లు కూడా, మా అన్నయ్య కొడుకున్నారు, మా కూతుర్లు, మా అల్లుడు, వీళ్ళందరూ కూడా, వాళ్ళు కూడా ఏం చేస్తారంటే సర్ప్రైజ్ చేస్తుంటారు మాకు. ఆ రోజు అంటే ఓసారి గుర్తు లేకున్నా 9:00 మాకు తెలియకుండా చేస్తుంటారు. అట్లా జరుగుతున్నాయి కామన్గా. మీరు మేడంకి ఇచ్చిన గిఫ్ట్ రీసెంట్గానా? మొదటి నుంచి ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ గుర్తుందా? లేదు మేడం, నాకు ఇచ్చినను సారీ. వారణాసి వెళ్ళాను, అక్కడ నుంచి శారీస్ తెచ్చాం, శారీస్ ఇచ్చాను. ఓకే, ఆ గుర్తు. మేడంకి ఇష్టమైన కలర్? ఇప్పుడైతే పింకే. అమ్మో, కానీ ఆవిడ ఆరెంజ్ ఆర్ గ్రీన్. పింక్ ఆర్ గ్రీన్, హరితహారం. ఇది బాగా చెప్తారు. నిజమే, నాకు పింక్ ఇష్టమే. నేను అంతకుముందు ఎక్కువగా ఇష్టపడే కలర్ అంటే శారీ కలర్ ఎక్కువ బ్లాక్ ఇష్టపడేదాన్ని. బ్లాక్ వేసుకోవడం ఎందుకో చాలా నచ్చేది నాకు. బట్ ఇప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, ఇనాగరేషన్స్కి వెళ్ళినప్పుడు, పూజలకు వెళ్ళినప్పుడు. డెఫినెట్గా ఈ బ్లాక్ అంటే మళ్ళీ సెంటిమెంట్ అంటారు కదా కొందరు అని చెప్పేసి వేసుకోలేకపోతున్నాను. కానీ నాకు బ్లాక్ ఎక్కువ ఇష్టం. బట్ ఆ తర్వాత పింక్. ఓకే, పింక్ ఇష్టం. సునీత గారు మీకు ఇచ్చిన గిఫ్ట్ గుర్తుందండి? ఫస్ట్ ఎవ్రీ బర్త్డేకి ఇస్తారు గిఫ్ట్ ఏదో ఒకటి.
ఏదో ఒక అన్ని గిఫ్ట్లు ఇవ్వద్దు మేడం, గుర్తుపెట్టుకోరు. ఎప్పుడో ఒకసారి ఇస్తే కానీ అది చాలా ప్రెషియస్ అయ్యి ఇదిగో ఇది ఇచ్చారని చెప్పేవాళ్ళు. రీసెంట్గా ఇచ్చిన గిఫ్ట్ ఏంటండి? రీసెంట్గా వాచ్ ఇచ్చారు. మొత్తం బ్యాంకులు, లోన్లు, రైతులు అక్కడే ఉన్నట్టున్నారు. అవి అయితే బాగా గుర్తుంటాయి అనుకుంటాను. ఇంకా రైతులకు ఎలా ఉంది సార్ ఈ తెలంగాణ ప్రభుత్వంలో? చాలా బ్రహ్మాండంగా ఉంది మేడం. నాకు తెలిసిన వరకు నేను చూస్తాను, గతంలో ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులు సంతోషంగా ఉన్నారు. అన్ని వర్గాల కంటే రైతులు సంతోషంగా ఉన్నారు. కానీ ఇంకా ఎక్కడ రైతు ఆత్మహత్యలు ఆగలేదు? రైతు లేదు మేడం, చాలా తగ్గాయి. గతంలో కొత్త ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆత్మహత్యలు వేలల్లో ఉండేది, కాకపోతే ఇప్పుడు 50 అట్లా అంతకంటే ఎక్కువ ఎక్కడ లేవు. మీరు చూడండి, రైతు ఎంత, మీరు ఎక్కడ పోయినా మీరు ఇంటర్వ్యూ చేయండి, ఏ గ్రామంలో పోయినా ఈ రైతు చాలా హ్యాపీగా ఉన్నాడు. రైతు బంధు రావడం వలన వాళ్లకు పెట్టుబడి సహాయం అందుతుంది. అదేవిధంగా సకాలంలో విత్తనాలు ఇస్తున్నారు, తర్వాత సకాలంలో ఎరువులు ఇస్తున్నారు. ఇదివరకు ఉన్న ప్రభుత్వాల జమలో నేను సింగిల్ విండో చైర్మన్గా ఉన్నాను. మేము ఎరువులు సప్లై చేసాం. ఎరువులు సప్లై చేయాలంటే ఉదయం ఎర్లీ మార్నింగ్ లైన్ ఉండేదండి, చెప్పులు పెట్టిపోయేది. ఎర్లీ మార్నింగ్ 3:00 వచ్చి చెప్పులు పెట్టిపోయేది. మేము పోలీసు వాళ్ళని పిలిపించేది, మాకు వచ్చిన స్టాక్ తక్కువ, మేము ఇవ్వాలంటే ఇబ్బంది పడేది. లాఠీ ఛార్జ్ అయ్యేది, మేము కూడా ఇబ్బంది పడేది, చాలా ఇబ్బంది పడేది. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఎక్కడ కూడా లైన్లు లేవు, చెప్పులు పెట్టడం లేదు. ఎంత రైతులకు ఎరువులు కావాలని అంత సప్లై చేస్తున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా వాళ్ళకు కావలసినంత పెట్టుబడి సాయం, సరే వాళ్ళు ప్రభుత్వం రైతు బంధు ఇస్తున్నది. తర్వాత ఇంకొక కార్యక్రమం ఏంటంటే బ్యాంకుల నుంచి కూడా లోన్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఎంత పెట్టుబడి సాయం కావాలన్నా అతి తక్కువ మెత్తికి 4% 25% ఇంట్రెస్ట్కు ఇలా రైతులకు రుణాలు అందజేస్తున్నాం. భారతదేశానికి తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అయితే ధాన్యాగారమైందో, ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 16.5 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలు చేసి మొదటి స్థానంలో ఉంది. తెలంగాణకు ఈరోజు ధాన్యాగారం నల్లగొండ జిల్లా. దాంట్లో మా సహకార సంఘ చైర్మన్ల పాత్ర ప్రధానమైనది. మేమే కొనుగోలు చేసేది, వారికి డబ్బులు ఇప్పించేది మేమే. ఈరోజు సహకార సంఘ చైర్మన్లు విత్తనం ఇచ్చేది మేమే, ఎరువులు ఇచ్చేది మేమే, పెట్టుబడి సాయం ఇచ్చేది మేమే, ఆ తర్వాత ధాన్యం కొనుగోలు చేసేది మేమే. తర్వాత ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత ఆన్లైన్లో రికార్డ్ చేసి పై డబ్బులు ఇప్పించేది కూడా మేమే. ఓకే సునీత గారు, హుజూరాబాద్లో ఏం జరగబోతోంది? టీఆర్ఎస్ గెలుపు అంతే పక్క. అంత నమ్మకం ఏంటి టీఆర్ఎస్ని గెలిపించుకునేంత నమ్మకం? దగ్గరగా వెళ్ళిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ప్రజల ఆలోచనలు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ సంక్షేమ పథకాలని తీసుకొచ్చి ప్రజల్ని ప్రతి అవసరానికి ఒక పథకం ఇచ్చి వారిని ఆదుకుంటున్న ప్రభుత్వం ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం. ముఖ్యంగా కేసీఆర్ గారి పట్ల ఉన్న విశ్వాసం మేము ఈరోజు హుజూరాబాద్లో ఖచ్చితంగా గెలుస్తాం. ఓకే, మీకు మహేందర్ రెడ్డి గారిలో నచ్చేటువంటి క్వాలిటీస్? ఆయన డెడికేటెడ్గా పబ్లిక్లో ఉంటారు, అవసరమైతే ఫ్యామిలీ లైఫ్ను కూడా త్యాగం చేస్తారు. అంటే అక్కడ ఇచ్చినంత టైం ఇక్కడ తక్కువ ఇస్తారు, కంపారిటివ్లీ చూసుకుంటే అక్కడ ఎక్కువ టైం ఇస్తారు. ఆయన ఇష్టపడతారు జనంలో ఉండి. అంటే జనరల్గా ఒక స్టేటస్ వచ్చిన తర్వాత పబ్లిక్కి దూరం అవుతుంటారు లీడర్స్. అంటే వాళ్ళ ఆఫీసులలో కూర్చోవడం, ఆఫీసుల వరకే పరిమితం అవ్వడం, ఆఫీసులో హైదరాబాద్ చుట్టూ తిరగడం అట్లా ఉంటారు. కానీ మహేందర్ రెడ్డి గారు నిరంతరం ప్రజలలో ఉంటారు, రాత్రి పగలు ఏమీ ఉండదు, ఎప్పటికీ పబ్లిక్లో ఉంటారు. ఆ డెడికేటెడ్ సర్వీస్ అనేది అందరికీ సాధ్యం కాదు, అది ఆయనలో నాకు నచ్చిన క్వాలిటీ. రెండవది ఏంటంటే మా పిల్లల విషయంలో ఏం కాంప్రమైజ్ కారు, వాళ్ళు ఏది అడిగితే అది. టైం ఎక్కువ ఇవ్వలేకపోయినా కానీ వాళ్ళ కోరికల విషయంలో మాత్రం ఏమీ కాంప్రమైజ్ కారు. ఓకే, ఏదైనా ఓకే అంటారు. ఏదైనా మార్చుకోవాలి అని చెప్పాలి అని అనుకుంటే? ప్రస్తుతానికి అంత సీరియస్గా చెప్పేది అయితే ఏమీ లేవు. సరదాగా చెప్పండి పోనీ. సరదాగా చెప్పాలంటే ఆయనకు అంటే కంప్లైంట్ కూడా ఉంది నాకు, అదే కావాలి మాకు కూడా. మా ఇద్దరికి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏమి ఉండవు అండి. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఉండవు, ఫ్యామిలీ విషయానికి వస్తే ఆర్గ్యుమెంట్స్ ఉండవు, పబ్లిక్ విషయానికి వస్తే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. అంటే నేను ప్రజెంట్ చేసే కోణం ఒకలాగా ఉండొచ్చు, తను ఎక్స్పెక్ట్ చేసింది ఒకలాగా ఉండొచ్చు, నువ్వు అట్లా కాదు ఇట్లా చేస్తే బాగుండేది అని అంటుంటారు అన్నమాట. అన్నప్పుడు నేను అంటాను, నేను ఆ సిచ్యువేషన్లో నాకు అట్లా అనిపించింది, నేను అట్లా అన్నాను,
మీరు నన్ను ఇట్లా అనొద్దు అని నేను చెప్తుంటాను. సార్ నేను నీకోసమే చెప్తున్నాను, నువ్వు ఇంకా బాగా ప్రజెంట్ చేయాలని చెప్తున్నాను అని ఆయన చెప్తుంటారు. అట్లా చిన్న చిన్న ఎక్కడైనా ఆర్గ్యుమెంట్స్ అవుతుంటారు. ఓకే, మీకండి సునీత గారిలో నచ్చే క్వాలిటీస్? నచ్చే క్వాలిటీ అంటే ఒకటి మేడం, ఒక్కొక్కసారి ఎంత కోపంగా ఉంటారో ఎంబడే మాట్లాడకుంటుండరు. అసలు ఆర్గ్యూ చేసుకున్నామంటే సెకండ్ మినిట్ మాట్లాడతాను. అది బాగా నచ్చింది. ఎంబడే ఒక అందరూ ఉండరు అట్లా, నేను కూడా ఉండకపోవచ్చు, కొద్దిగా వన్ అవర్ అన్నా ఉంటాం, కానీ తానే ఏంటంటే అట్లా ఉండదు. ఎంబడే మళ్ళా మాట్లాడుతుంది, ఎవరైనా ఎవరితోనైనా, నాతోనే కాదు ఎవరితోనైనా, తన స్వభావం అది, అది స్వభావం, అది బాగా నచ్చింది. ఇంకోటి కూడా ఏంటంటే ఏదైనా చేయాలనుకున్నప్పుడు, ఏదైనా కాన్ఫరెన్స్లు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇంకోటి కాదు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు అది పూర్తి చేసేంత వరకు పట్టుబడుతుంది, వదిలిపెట్టు. ఎంత దూరం అయినా పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి కూడా సాధించడానికి ప్రయత్నం చేస్తుంది, సక్సెస్ కూడా అవుతుంది. ఇట్నే ఇప్పుడు డయాలసిస్ సెంటర్, అది మామూలు విషయం కాదు. డయాలసిస్ సెంటర్ అనేది ఇలా రాష్ట్రంలో జిల్లా హెడ్ క్వార్టర్లనే లేవు. ఇలా భువనగిరి మా జిల్లా హెడ్ క్వార్టర్, అక్కడ కూడా డయాలసిస్ సెంటర్ లేదు. అది అది పట్టుబట్టి. సో ఆవిడలో నచ్చేది పట్టుదల కూడా. పట్టుదల ఆవిడకి నచ్చే ఫుడ్ ఆలుగడ్డ ఫ్రై, పప్పు. వెజిటేరియన్? వెజిటేరియన్ మీరు? పప్పు, పప్పు చారు. ఎప్పుడైనా సరదాగా సునీత గారి కోసం గరిటె తిప్పి వంట చేసి? నాకు అప్పుడు అది లేదు, టైం ఏడు దొరుకుతుంది మేడం, నాకు ఆ కోరిక కూడా లేదు. అమ్మయ్యా, ఆయన చేతి వంట తినాలని కోరిక కూడా లేదు నాకు. మీకు అంత నమ్మకం ఆయన వంట పైన? అలవాట్లేదు కదా, కిచెన్లోకి వెళ్ళి అలవాటే లేదు. మహేందర్ రెడ్డి గారికి ఇష్టమైన ఫుడ్? ఆయన జనరలీ చికెన్ అంటే చాలా ఇష్టంగా తినరు, ఒకటి రెండు పీసెస్ తిన్నా కానీ పర్లేదు, హ్యాపీగా తింటారు. పప్పుచారు ఎక్కువ ఇష్టపడతారు. అది నా చేతి పప్పుచారే బాగుంటుంది అంటారు, బయట వాళ్ళు చేసిన దానికంటే కూడా. నేను పప్పు బాగా చేస్తానంటారు. సో అట్లా కొన్ని ఐటమ్స్, ముఖ్యంగా ఆనియపకాయ బాగా ఇష్టం. ఆనియపకాయ బాగా ఇష్టము, చపాతీస్లోకైనా పూరీలోకైనా ఆనియపకాయ ఉంటే చాలా ఇష్టంగా తింటారు. రైస్ కూడా ఆ రోజు కొంచెం ఎక్కువ తింటారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ రియల్లీ వండర్ఫుల్ టాకింగ్ టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మహేందర్ రెడ్డి గారు, సునీత గారు. థ్యాంక్ యూ అండి.